హావియస్ వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్ ఈరోజు మనం ఎపిసోడ్లో చూడబోతున్నామండి ఆర్ ఆర్గంజా శారీస్ లైట్ వెయిట్ కంచి ఆర్గంజా శారీస్ కాస్ట్ అంతా కూడా మనకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీసే వస్తుందండి ఆర్గంజా శారీస్ అంటే మీకు అందరికీ తెలుసు మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం వర్క్ బేస్ మీద అలాగే చిన్న చిన్న స్టోన్స్ వర్క్ మీద లేదా కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ మీద లేదంటే కొంచెం ఫ్యాన్సీ లాగా మనం ఆర్గంజా శారీస్ అనేది ఎక్కువ మోడల్స్ చూసాం బట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ప్యాటర్న్స్ ఏంటంటే మంచి ట్రెడిషనల్ లుక్ అని అంటే మనకి రాబోయే వెడ్డింగ్ సీజన్లో కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్కి యూజ్ యూజ్ అయ్యే విధంగా అలాగే మనకు మ్యారేజ్కి యూజ్ అయ్యే విధంగా మంచి ట్రెడిషనల్ లుక్కి డిజైన్ చేసుకున్నాం అంటే కొంచెం పెళ్ళిలో కొంచెం గ్రాండ్ లుక్తో చాలా లైట్ వెయిట్తో ఎక్కువ చేసే ఎక్కువసేపు క్యారీ చేసే విధంగా మనకు శారీస్ అన్నీ కూడా డిజైన్ చేసుకున్నాం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ముఖ్యంగా క్వాలిటీ వైజ్ అయితే చూడండి చాలా బెస్ట్ వన్ కాస్ట్ కూడా మీకు అంతే హోల్సేల్ ప్రైజెస్లో అందిస్తున్నాం జస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్ కాంబినేషన్స్ కలర్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకు రేర్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు మనం చూసిన ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే మంచి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా కూల్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం దీనికి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ అంతా కూడా లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో మనం హైలైట్ చేసుకున్నాం షోల్డర్ బోర్డర్ అంతా కూడా దాదాపుగా త్రీ టు ఫోర్ ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి దీని మీద అంతా కూడా గోల్డెన్ జెరీ కాంబినేషన్స్తో ఒక స్టైల్ వేవీ స్టైల్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు చెక్స్ ప్యాటర్న్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం అంటే ఒక జీరో సైజ్ చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఉంటుంది ఈ శారీకి మనం తీసుకున్న కింద బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా చాలా లెంతీగా తీసుకున్నామండి అది కూడా ఏంటంటే స్కట్ బోర్డర్స్ మనకు ఎక్కువగా ఫ్యాషన్గా నడుస్తున్నాయి సో మనం ఆ ప్యాటర్నే మనం ఈ శారీస్ కూడా యూస్ చేస్తామండి లైట్ పార గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక టెంపుల్ స్టైల్ డిజైన్ అని చెప్పొచ్చు కంప్లీట్గా అది కూడా అప్ టు కొంచెం నీ పార్ట్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది మనకి చెప్పాం కదండి ఆర్గంజాస్ అంటేనే కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ వీటికి ఏంటంటే మనం పళ్ళు అనేది పట్టులో లాగా కొంచెం గా ఇలా ఉండదు జస్ట్ ఒక షార్ట్ పళ్ళు లాగా మనం డిజైన్ చేసుకుంటాం అది కూడా మనకు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అది కూడా కొంచెం షార్ట్ పళ్ళులో డిజైన్ చేసుకున్నాం బ్లౌజు మనకు కాంట్రాస్ట్ లకి చూడండి మంచి బ్రైట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్స్తోనే మనకు బ్లౌజ్ కూడా ఉంటుంది మనకు టూ బార్డర్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి నెక్స్ట్ దీంతో మనకు అనదర్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఇది ఈ కలర్ కాంబినేషన్ మీరు ఎక్కడ చూసుండరండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ మనం అచ్చ తెలుగులో చెప్పాలంటే మనకు ఒక్క కలర్ అంటారు మనం ఒక్క తెలుసు కదండి మనకు ఆ ఒక్క కలర్ కాంబినేషన్స్తో ఇది ఉంటుంది మనకి ఇక్కడ బ్రౌన్ కలర్ అంటారు లేదంటే కాఫీ కలర్ కాంబినేషన్ అంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైడ్ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది సో ఈ కలర్ కాంబినేషన్ కంప్లీట్గా మనకు ఒక బ్రౌన్ ఒక కలర్ అని చెప్పొచ్చు మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ తీసుకున్నట్టయితే కూడా బార్డర్ కాంబినేషన్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో మనం హైలైట్ చేసుకున్నాం చూడండి కాంబినేషన్ అంతా కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి ఫొటోస్ లుకింగ్ కానీ చాలా బాగుంటుంది ఇది మీతో తీసుకున్న బోర్డర్ కాంబినేషన్ కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇస్తుంది ఆ టూ త్రీ సెవెన్ ఇంచెస్ వరకు బార్డర్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం దీనికి పళ్ళు షార్ట్ పళ్ళు మామూలు ఫ్యాన్సీ కలర్ మనం కాబట్టి పళ్ళు కూడా మనకు ఒక షార్ట్ పళ్ళు డిజైన్ చేసుకున్నాం అది కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ పార్ట్ కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్ లుక్ ఇలాగా టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఉంటాయి మనకు వర్కింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఆర్గన్ స్పెషల్స్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా సూటబుల్గా ఉంటుందండి అందరు ఏజ్ వాళ్ళు క్యారీ చేసే విధంగా చాలా లైట్ వెయిట్తో ఉంటుంది శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ అనదర్ కాంబినేషన్ దీన్ని మనం ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ అంటారు కొంచెం డా స్కై బ్లూలో కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు కంప్లీట్గా మంచి బ్లూ షేడ్ ఉంటుంది దీనికి కూడా మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్స్తోనే మనం హైలైట్ చేసుకున్నాం అదే కొంచెం లైట్ ప్యారట్ గ్రీన్ వస్తుందండి కాంబినేషన్ అంతా కూడా ఎందుకంటే మనకు ఒక్కొక్క కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం డార్క్ షేడ్ అని చెప్పొచ్చు స్కై బ్లూ కలర్ కాంబినేషన్లోనే కొంచెం డార్క్ షేడ్ మనకి దీన్ని తీసుకున్న బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా ఏంటంటే మంచి లైట్ ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో మనం హైలైట్ చేసుకున్నాం ఇక్కడ చూడండి మనకు బోర్డర్ కాంబిషన్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఒక ఏదైతే కంచి పట్టు శారీస్లో మనకు ఏదైతే బోర్డర్స్ చూస్తున్నామో అలాంటి బోర్డర్స్ని ఈ శారీస్కి మనం డిజైన్ చేసుకొని చాలా లో కాస్ట్లతో మనకు అందిస్తున్నామండి జస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్గా ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్కి మనం తీసుకున్న పళ్ళు కాంబినేషన్ కూడా కంప్లీట్గా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి షార్ట్ వస్తుంది ఇక్కడ తీసుకున్నట్టయితే కూడా ఒక కడ్డీ బోర్డర్ ఉంటుందండి మంచి గోల్డెన్ జెరీ కాంబినేషన్ మనం బ్లౌజ్ పార్ట్ కూడా తీసుకున్నట్టయితే కూడా సేమ్ కాంట్రాస్ట్ ఏదైతే పళ్ళు కాంబినేషన్ ఉంటుందో సేమ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనం ఎలివేట్ చేసుకున్నాం నెక్స్ట్ అనదర్ కలర్ కాంబినేషన్ ప్రజెంట్ మనకు మార్కెట్లో బాగా ట్రెండీ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ అందరికీ చాలా బ్రైట్ లుక్తో చాలా ఎలిగెంట్తో చాలా బాగుంటుంది మంచి మనకు ఇది లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలామంది ఎక్కువ మంది ఈ కలర్ కాంబినేషన్లో శారీస్ అడుగుతున్నారు అలాగే మనం సాఫ్ట్ సిల్క్లో కూడా ఈ కలర్ కాంబినేషన్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇచ్చాం అలాగే వీటిలో కూడా ప్యూర్లో కూడా ఈ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్తో నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా తీసుకొచ్చామండి అది కూడా మనకు మంచి బ్రైట్ లుక్ ఉంటుంది చూసుకున్నారైతే మనకు మంచి గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది మంచి బ్రైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ దీనికి ఏంటంటే డార్క్ బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకు బార్డర్ యాడ్ చేసుకున్నాం చూడండి షోలర్ బార్డర్ అనేది మనకి కింద బోర్డర్ స్టైల్ అనేది మిడిల్ పార్ట్ చెక్స్ కూడా మనకు గోల్డెన్ జేరీ కాంబినేషన్స్తో మనం హైలైట్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఆ బార్డర్ కాంబినేషన్ అనేది క్లియర్గా ఎలివేట్ అవుతుంది మనకు మంచి అప్ టు నీ పార్ట్ వరకు ఉండే మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తోనే ఈ కింద బోటర్ ఉంటుంది ఈ సారీకి మనం కాంట్రాస్ట్ సేమ్ మనకి పళ్ళు కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్ కలర్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం మనకు బ్లౌజ్ కూడా కంప్లీట్గా ఇలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్తోనే వస్తుంది అన్నమాట ఇవన్నీ అది కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు వర్కింగ్ పర్పస్ ఉంటుంది మీకు హ్యాండ్స్ కొంచెం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ యూజ్ చేయాలన్నా కొంచెం లాంగ్ హ్యాండ్స్ యూజ్ చేయాలన్నా కూడా ఇలాంటి లాంగ్ బార్డర్స్ యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నెక్స్ట్ అనదర్ కలర్ కాంబినేషన్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ అనగానే మనకు ఎక్కువ గుర్తొచ్చేది పింక్ కలర్ కాంబినేషన్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు బట్ దీనికి కొంచెం మనం కలర్ కాంబినేషన్స్ కొంచెం చేంజ్ చేస్తూ కొంచెం ఒక పర్పుల్ షేడ్ని మనం దీనికి తీసుకున్నామండి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి చూస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలాగా పర్పుల్ కలర్ కాంబినేషన్ యాడ్ చేసుకున్నాం లైట్ ప్యారెట్ గ్రీన్ అండి దీనికంత షోల్డర్ బార్డర్లో ఒక వేవీ స్టైల్ డిజైన్ అంతా కూడా సేమ్ మనకు గోల్డెన్ జరీ వీవింగ్తోనే మనకు హైలైట్ చేసుకున్నాం బట్ ఏంటంటే గ్రీన్ అనగానే ఎక్కువ పింక్స్ యాడ్ చేస్తూ మనం చూస్తుంటాం బట్ ఈ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ మంచి పర్పుల్ షేడ్లోనే మనకి ఈ బార్డర్ కాంబినేషన్ హైట్ అయింది మిడిల్ పార్ట్ కూడా చెక్స్ ఉంటాయి కింద చూసుకున్నట్టయితే ఇప్పుడు బార్డర్ ఈ షేడ్ చూడండి మనకు బార్డర్లో కూడా డిజైన్ అనేది క్లియర్ కట్గా మనకు ఒక మ్యాంగో స్టైల్ కానీ స్టెంప్ పార్ట్ కానీ ఒక సర్కిల్ స్టైల్ వేవీ స్టైల్ డిజైన్స్ కానీ అన్ని క్లియర్ కట్గా మనకు వీవింగ్లోనే రావడం వల్ల క్లియర్ కట్గా ఎలివేట్ అవుతున్నాయండి బార్డర్ కూడా అప్ టు నీ పార్ట్ వరకు కూడా హైలైట్ ఉంటుంది దీనికి మనం తీసుకున్న పళ్ళు కాంబినేషన్ కూడా ఇలాగా కాంట్రాస్ట్ షార్ట్ పళ్ళు అంటే కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ కాబట్టి షార్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలాగ పర్పుల్ షేడ్స్ కంప్లీట్గా కాంట్రాస్ట్ లుక్తోనే మనం అందిస్తున్నాం నెక్స్ట్ అనదర్ కలర్ కాంబినేషన్ బ్లూ షేడ్ అండి బ్లూ అనగానే మనకు రాయల్ బ్లూ ఉంటుంది కొంచెం డార్క్ బ్లూ కూడా ఉంటుంది అంటే మనకు డార్క్ బ్లూ అంటే కొంచెం బ్లాక్ మిక్స్ అవుతూ మనకు బ్లూ షేడ్ అనేది హెలివేట్ చేసుకుంటాం ఈ ఈ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి బ్లూ అండి ఇది కూడా మనకు ప్రజెంట్ మార్కెట్లో ట్రెండీగా ఉంది అంటే మనకి కలర్ కాంబినేషన్స్కి బ్లూకి ఎక్కువ అప్పుడు కూడా మనకు పింక్ యాడ్ చేస్తూ ఎక్కువ శారీస్ చూసాం బట్ ఇప్పుడు ఏంటంటే బ్లూకు గ్రీన్ మిక్స్ చేసుకుంటూ శారీస్ అనేది చాలా డిఫరెంట్గా వస్తున్నాయి సో ఆ కలర్ కాంబినేషన్స్తోనే మనకి ఈ శారీ అనేది డిజైన్ చేసుకున్నామండి శారీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీరు చూస్తున్న శారీస్ కాస్ట్ అంతా కూడా జస్ట్ త్రీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి బార్డర్ కాంబినేషన్ అంతా కూడా జస్ట్ మనకు మంచి గ్రీన్ కలర్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మంచి గోల్డెన్ జరిగిన తో చెక్స్ అనేది హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాం బట్ చూసుకున్నారు కదా ఏదైతే షోల్డర్ బార్డర్ ఉందో సేమ్ బార్డర్ మనకి కింద బార్డర్ స్టైల్ వస్తుందండి చూసుకున్న ఆ బార్డర్ కాంబినేషన్ కానీ ఆ వేవీ స్టైల్ డిజైన్స్ అనేది కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ముఖ్యంగా కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చెప్పచ్చు మనకు ఫోటోస్ కూడా ఇలాంటి కలర్ కాంషన్ చాలా బాగా లుక్ వస్తాయి నెక్స్ట్ ఈసారికి మనం తీసుకున్న పళ్ళు కాంబినేషన్ కూడా షార్ట్ పళ్ళు ఇక్కడ కూడా ఒక టిష్ స్టైల్ కడ్డీ బోర్డర్ ఉంటుంది మనకు పళ్ళు కూడా షార్ట్ పళ్ళు డిజైన్ చేసుకున్నాం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లుక్ అండి అది కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తేనే బ్లౌజ్ వస్తుంది ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ తీసుకుంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకు హ్యాండ్ పంపస్ టూ బోర్డర్స్ ఉంటాయి అలాగా మనకు లేదా కొంచెం షార్ట్ బోర్డర్స్ యూస్ చేయాలన్నా కానీ ఇలా షోల్డర్ బార్డర్ యూజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది వర్కింగ్ పర్పస్ కూడా బాగానే ఉంటుందండి ఇలాంటి సారీస్ నెక్స్ట్ లాస్ట్ బట్ లీస్ట్ కలర్ అండి ఇది కూడా మనకు రేర్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ ఈ మధ్య మార్కెట్లో మనకు బాగా ట్రెండిగా గ్రే కలర్ కాంబినేషన్స్తో నెంబర్ ఆఫ్ సారీస్ వస్తున్నాయి సో వాటిల్లో కూడా మనకి ఒక ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ గ్రేకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ మనం తీసుకున్నామండి చూడండి మంచి ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ మనకు ఒక్కొక్క క్లాసీ లుక్తో ఉంటుంది శారీ అంతా కూడా కూడా మనకు మంచి లెమనెల్లో కలర్ కాంబినేషన్ షోల్డర్ బోర్డర్ అంతా కూడా లెమనెల్లో ఉంటుంది మనకు బాడీ పార్ట్ అంటే మనకు మిడిల్లో శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా యాష్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం దీంతో కూడా కింద బోర్డర్ స్టైల్ చూడండి మంచి లెమెనెల్లో బ్రైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం దీని మీద అంతా కూడా మనకు సేమ్ వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూ మనకు మంచి హెవీ లుక్తో గ్రాండ్గా తీసుకున్నాం పళ్ళు కూడా మనకు షార్ట్ పళ్ళు వస్తుంది ఇలాగ టిష్యూ స్టైల్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మంచి లెవెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా అందిస్తున్నాం అన్నమాట ఈ లో మీరు చూసిన శారీస్ కాస్ట్ అంతా కూడా ఏంటి జస్ట్ త్రీ రూపాయస్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అండి నెక్స్ట్ ఎపిసోడ్లో మనకొన్ని డిఫరెంట్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం